మీ ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి? ఏది మీ ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి? ఆకేలా ప్లస్ నా మైనస్లు ముందు చెప్తానండి. నా మైనస్లు ఏంటంటే, అఫ్ కోర్స్ అది మీ ఇందులో రెండు రకాలు, నాకు వచ్చి చెప్పనా పక్కవాడు అనుకుని చెప్పనా. ఇప్పుడు మీ దోచింది మీరు చెప్పండి, నేను నాకు వచ్చింది నేను చెప్తా మీకు సంబంధించి. అయితే ముందు మీరు చెప్పండి, నేను ఎలాగో నాది ఫిక్స్ అయి ఉంటాం కదా, ముందు మీరు చెప్పండి. మీ మీకు నాకు తెలిసి మీకు ఏంటంటే, మీకు అనుసరణతో అర్థమవుతే మాట నాటు భాష నోటి దూలు ఎక్కువ మాట. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఊహించింది, ఇప్పుడు నేను సతన బయటికి వెళ్ళిపోయాడు ఈ స్టూడియో నుంచి, దాసన ఒకడు ఉన్నాడు, దాసనతో సతన అని సతన గురించి, సతన వచ్చి కూర్చున్నాడు, దాసన వెళ్ళాడు, అరే దాసన అన్న ఆయన గురించి నాకు నా గురించి మనకు అట్లా అంటే మనం ఉండొచ్చా? ఉందా? 110% లేవు లేవు పక్కా. వై? బికాజ్ దానికి రీజన్ ఇస్తా. ఓ, రీజన్ ఉంటుంది? లేదు అంటే ఫ్లూక్ గా చెప్పేయడం కదా, ఒక మాట మాట్లాడడం బాగా, దానికి ఒక ఆన్సర్ ఉండకపోతే వేస్ట్ గా. అలాగే చేసేవాడిని అయితే ఇవాళ వరకు భగవంతుడు రోజులు బిజీగా ఉన్నాను, వేషాలు చేస్తున్నాను, వర్క్ వస్తుంది అనే మాట రాదుగా. మీరు అన్నట్టు పక్కన లేను. మీరు చిన్న ఎగ్జాంపుల్ దీనికి రివర్స్ వస్తాను సరదాగా, నేను పక్కెళ్ళిన తర్వాత మీరిద్దరు నా గురించి మాట్లాడుకునే విధానంలో ఎంత అలా 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 ఎన్ని మైనస్ ఉన్నా ఫైనల్ గా ఇద్దరు కలిపి ఒక ప్లస్ వస్తారుగా. ఏదనే అదే సరే, మీరు అనుకున్నది అయిపోయింది. నా వెర్షన్ చెప్తాను, నాకున్న రెండు మైనస్ లేదు. ఒకటి గట్టిగా మాట్లాడతాను, రెండు నానస్టాప్గా మాట్లాడతాను. గట్టిగా మాట్లాడతా హై వాల్యూమ్, దాని వల్ల నష్టం ఏంటి? చెప్తా, అది దానికి రీజన్ ఉంటుంది. ఒకటి హై వాల్యూమ్, రెండు నానస్టాప్గా మాట్లాడతా. నా వరకు నాకేంటంటే, సరే ముందు నష్టం చెప్పేస్తా, చాలా మంది ఏంటంటే ఈయన అంటే భిన్న మనుషులు భిన్న మనస్తత్వాలు ఉంటాయి మార్కెట్ లో. ఇప్పుడు మీకు ఎక్కువ మాట్లాడితే ఇష్టం ఉండొచ్చు, ఆయనకి ఇష్టం ఉండకపోవచ్చు. సో ఇలాగ 10 మందిలో ఒక 6 ఇష్టం లేని వాళ్ళు ఉన్నారనుకో, అక్కడ నేను మైనస్ అవుతాగా, అక్కడ నేను ఇలా మాట్లాడడం వల్ల మైనస్ అవుతా. బట్ నా వెరసనకు వస్తే వాల్యూమ్ అంటారా, భగవంతు దర్శనం మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు మా ఇంట్లో ఉన్నది, అది హెరిడిటరీ అనేది వాయిస్ అనేది. మా పెదనాన్నగారు లాంటి వాడు ఇక్కడ ఏ అని పిలిస్తే 3 వీతుల అవతల వినబడేది వాయిస్. ఇక నానస్టాప్ అంటారా, గుడ్డో బెటర్, నేను కేమ్ ఫ్రమ్ మార్కెటింగ్ అన్నాం కదా, మార్కెటింగ్ లో నేను అలా నానస్టాప్ వాగుతో మాట్లాడితేనే నా ప్రొడక్ట్ అనేది పక్కవాడు రిసీవ్ అవుతుంది, వాడి దగ్గర రీచ్ అవుతుంది, వాడు నాకు ఏమైనా చేయగలిసింది ఏదైనా ఫేవర్ చేస్తాను. మరి అప్పుడు మైనస్ ఎట్లా అవుతుంది? ప్లసే కదా మీకు మంచి. మన సమాజంలో మనం కొన్న ఒక డిఫరెంట్ సమాజం, అది వేరు. పైగా ఇక్కడ తేడా ఏంటంటే, మనం ఆ మార్కెటింగ్ ఆ స్టైల్కి వెళ్ళేసరికి ఎంత మాట్లాడినా వాల్యూమ్ కానీ మాట్లాడే విధానం కానీ కొంచెం లిమిటెడ్లో పెట్టుకుని వెళ్తాం. ఎందుకంటే హయ్యర్ అఫీషియల్స్ అక్కడ పూర్తిగా. ఇక్కడ ఏంటంటే అన్ని రకాలు ఉంటారు. ఇప్పుడు ఒక కంపెనీ వెళ్ళానుకోండి, నేను ఏ కంపెనీ చేసినా ఏం చేసినా ఏ మార్కెటింగ్ చేసినా నాకన్నా పెద్దవాడు విషయం ఉన్నవాడు వర్త ఉన్నవాడు దగ్గరికి వ్యాపారం కోసం వెళ్తా. సో ఆటోమేటిక్గా నాకన్నా ఆబ్వియస్లీ కూడా పెద్దవాడు, ఫైనాన్షియల్గాను కెరీర్ పరంగాను పేరు పరంగాను ఫేస్ వాల్యూ పరంగా. అప్పుడు ఆ సార్ అన్నదానికి, సార్ కొంచెం మా ప్రొడక్ట్ ప్లీజ్ సార్, ఇట్స్ నియరెస్ట్ సార్, కైండ్లీ ప్రిస్క్రైబ్ సార్, ఏదమ్మా అది మన దగ్గరకు వస్తే అంటే మనం హ్యావింగ్ అవర్ ఓన్ ఫ్రీడమ్ హియర్, మనకుండే మనం సొంత ఒక ఇది ఉంటుంది, ఇది నాది, ఇది నా సంస్థ, ఇది నా ఇండస్ట్రీ, ఎస్ నేను ఇందులో బతకడానికి చావరు తేల్చుకోవడానికి వచ్చాను అని ఒక రకమైన స్వేచ్ఛ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి పిల్లాన్ని కొట్టిందండి, పిల్లాడిని అన్నం దగ్గర కూడా కొట్టింది, కొట్టేంత మాత్రాన ఆ తల్లికి కొడుకు కక్షనా? ప్రేమతో ప్రేమతో లేదు, వాడు ముద్ద తినాలి నాన్న తినా అని కొడుతుంది. అంటే చిన్న ప్రేమ అనేది ఉండబట్టేగా. అలాగేంటంటే ఇక్కడ మాట్లాడిన చేసినంటే ఇది నాది, చావచ్చు రేవచ్చు మంచి వచ్చారు చెడు కష్టం వచ్చిన వచ్చిన ఇదే నా బతుకు, ఇదే నా జీవితం, వీళ్ళే నా కుటుంబం, నా అన్నయ్య నా పెద్ద అన్నయ్య నా చిన్న అన్నయ్య. ఇక్కడ చదివాక ఏదైనా ఇక్కడ నా తుది శ్వాస విడిచే వరకు సెటిల్ ఈ ఫీల్డ్లోనే ఉందాం అని ఫిక్స్ అయ్యి వచ్చాం కాబట్టి ఇక్కడ ఇంకోదాం. ఇప్పుడు మార్కెట్ ఫీల్డ్ లో ఒకటో చెప్పారు, రెండు చెప్పేశారా? రెండు చెప్పేసి రెండు మీకు అర్థం మంచిది అవతల వాళ్ళు చెప్పాను కదా, మార్కెటింగ్ పర్సన్స్ దగ్గర ఆ రోజు ఇండస్ట్రీ. కానీ మార్కెటింగ్ ఫీల్డ్ లో చెప్పు, రెక్టిఫై చేసుకోరా మీరు? ఎందుకంటే మైనస్ అని తెలుసు కదా మీకు, మీరే అన్నారు రెండు మైనస్ ఉన్నాయని చెప్పి. సూపర్ అన్న, లవ్ యూ, ఆన్సర్ ఇస్తా. ఎప్పుడు కూడా లైఫ్ లో అన్న నీకేనా ఒక చిన్న మాట చెప్తున్నా, అన్యదా భావించిన ఇద్దరు పర్మిషన్ చెప్పండి చెప్తా, చెప్పరు సార్? చెప్పు. ఎప్పుడు కూడా మన ప్రతివాడికి ప్రపంచంలో మైనస్లు ఉంటాయి. మన మైనస్ ని మనం ప్లస్ గా మార్చుకుంటూ వెళ్ళిపోతే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. దాని రెక్టిఫికేషన్ వేరు, మైనస్ టైటిల్ మైనస్ అని ఎందుకు చెప్పాలి? మైనస్ అంటే నీకు ఇది నచ్చబోచ్చు, కానీ నాది నాకు నచ్చుతుంది, నీకు ఇది మైనస్. మీరు అనుకున్న మైనస్, నేను అనుకున్న మైనస్ నీ వెర్షన్ లో ఇది మైనస్, కానీ నా వెర్షన్ ఆ మైనస్ నేను ప్లస్ గా మలుచుకోగలను. మీ వెర్షన్ మీకు మైనస్ ఏమైనా ఉందా? అదే చిత్రం కదా, నా వెరసంలోనే, నా వెరసంలో ఏం లేదు, ఏం లేదని ఎందుకు చెప్పనా? ఫ్రాంక్లీ స్పీకింగ్, మనసా వచ్చాకరమైన 99 పోళ్ళు నేను చెప్పదలుచుకుంది ఏదో చెప్తా, మాట్లాడదలుచుకుంది ఏదో మాట్లాడతా, అడగదలుచుకుంది ఏదో అడుగుతా.
అంతే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలా నమ్మాలికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని.